हाय भैया। हाय, हेलो ना। सुपर। मेरा नाम है एदो मिदया। కాదు ఈ కామెంట్లు చూస్తుంటే నీకు ఎప్పుడు భయం అనిపించలేదా? నేను కొన్ని కామెంట్లు చూసిన రీసెంట్లీ. ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంటాయి కామెంట్స్. ఎట్లా అంటే, అరే నువ్వు ఏమైనా కనబడితే బుద్ధ వాళ్ళకూడదరా? అవును. అరే నీ సిగ్గు శరం ఉన్నారా? నువ్వు డ్యాన్సర్ అని పెట్టుకున్నావు, అసలు మంచివేనా? అవును. అరే నీకు అవసరం మారా? నీ అసలు నీ అవతారం ఏంద్రా? సేమ్ బిచ్చపూర్ లేకున్నా ఏంది భయ కామెంట్? కామెంట్స్ విన్నప్పుడు ఒక అతను మీ నెంబర్ అడిగి, ఎందుకో మీరు అంటే నచ్చదా అతను, ఎందుకు ఇట్లా వీడియోలు చేస్తున్నావు అని సావు దెంగుతుండు అడుగుతాడ మిమ్మల్ని. ఓకే, మాట్లాడమైన బాధ ఏందో తెలుస్తాయి అందరికి. ఎందుకు సావు దింగుతాడు మమ్మల్ని? మాకు నిద్ర పడుతుంది, టిక్ టాక్ అని చెప్తే ఏంది హాయ్ అంటే తీసి తేజ డాన్స్ ఎలా అంటాడు, డాన్స్ ఏం చేయడు, మమ్మల్ని జీవన దింగుతాడు, ఎందుకు ఈ గోస అంటాడు? ఎప్పుడు డాన్స్ చేసినా బోర్ కొడుతుంది ఇతనే కాదు భయ. ఎవరైనా చిన్న ఒక ట్యాటూ వేసుకుంటాడు, ఇదేం పిచ్చోలేక ముత్త ట్యాటూలు ఏంది, ఆ కత్తి ఏంది, ఆ దండ ఏంది, అవి కమ్మేంది అంటే ఎవరేం అడగలేదు ఇట్లా ఇవన్నీ వేసుకుంటే. అంటే స్టైల్ ఉంటాయి కాబట్టి వేసుకున్నా, ఎవరు ఎందుకు అడుగుతారు? నా ఇష్టం. అదే నేను చూసి ఏమనుకుంటారు లేదు, పిచ్చోడు వచ్చి ఎదగడ జాయిన్ చేయాలని అంటారు చాలా మంది. ఎవరేమనుకుంటే నాకే, నేను కూడా అట్లాంటి పిక్చర్లు అనుకుంటుంది. అమ్మ యూట్యూబ్ ఆన్ చేసే రావడం ఆయన పొద్దుగా లేచి వచ్చిన రెండు బీర్లు చల్లగా వండుకుని అయిపోయేది, కొబ్బరికాయ పట్టుక రావాలి, ప్రసాదం పంచాలి అని పొద్దున్న నేను మైక్ కిందికి పెట్టు, అది కూడా ఒక టైప్ ఆఫ్ పిచ్ ఎక్కియడం. అసలు నాకంటే ఎక్కువ నీదే ఉంది తెలుసా, ఏ సినిమా రివ్యూ చూసామంటే నువ్వే వస్తావు యూట్యూబ్ ఎట్లా ఆన్ చేయాలంటే నెత్తి పట్టుకుంటావు, గుండె పట్టుకుంటావు. ఏందది అసలు? అరే నా స్టైల్ బ్రో. సరే ఇది కూడా నా స్టైల్ అడుగు, మరి ఇద్దరం కలిసి ఎర్రగడ్డ ఇంజక్షన్లు తెచ్చుకున్నాం. కాదు నువ్వు యాంకర్వా, నేను యాంకర్ నాను. యాంకర్ ఎవరైతే ఏంది, అడిగే క్వశ్చన్స్ అడగాలి, ఇచ్చాను ఇచ్చానండి. ఇది నా స్టైల్, అది నీ స్టైల్. నువ్వు ఉంటా నన్ను దేంగుతాను, నేను ఎందుకు దేంగుతాను?